వెల్కమ్ బ్యాక్. క్రిస్మస్ నూతన సంవత్సరం వేడుకలు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తన నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు సీడ్ బాక్సులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే కాజాను స్వయంగా తన ఇంటి వద్ద తయారు చేసి రాజా పంచుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వరుపుల రాజాతో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది మడత గాజా. అలాంటి మడత గాజాని సుమారు లక్ష మందికి అయితే మాత్రం పండగ సందర్భంగా ఇటు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలిసే విధంగా తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు లక్ష మంది ప్రజలందరికీ, లక్ష కుటుంబాలకి అయితే మాత్రం కాజాలను అయితే మాత్రం పంపిణీ చేస్తున్నారు. అంటే పండగలు అన్నీ కూడా వాళ్ళతో పాటు సంతోషంగా గడిపేందుకైతే మాత్రం టీడీపీ నేత వరుపుల రాజా గారు అయితే మాత్రం ఈ పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు రాజా ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే లక్ష మంది లక్ష కుటుంబాలకి స్వీట్స్ని పంచి వాళ్ళ ఆనందాన్ని కూడా మీరు ఆనందంగా గడుపుకోవాలని చెప్పి ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు మీ ఉద్దేశం? ఈ నియోజకవర్గంలో దాదాపుగా లక్ష కుటుంబాలు, దాదాపుగా 4 లక్షల మంది ప్రజానీకం ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన ఈ నియోజకవర్గంలో నేను పుట్టినందుకు వీళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉండాలని, వాళ్ళ సంతోషాన్ని నేను చూడాలని చెప్పి ఉద్దేశంతో ఏదైతే క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి ఉందో ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 3 పండుగల దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా మరి 1 లక్ష కుటుంబాలకి ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారుగా 7 నుంచి 8 రోజులు ఈ పంపిణీ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా 15 నుంచి 20 వేల స్వీట్లు కూడా తయారవుతాయి. ఇప్పుడు మనం కాజా పేరు చెప్పగానే తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ ఏంటంటే అది మడత కాజా. ఆ కాజాని తయారు చేయడానికి ఏ విధంగా ఏర్పాటు చేశారు? స్వయంగా మీరే పర్యవేక్షణ కూడా చేస్తున్నారు, ఏ ఏర్పాటు చేశారు, ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? మరి ఇది కొంతమంది స్నేహితుల సహకారంతో మంచి మంచి స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమకూర్చి అంతా కూడా చాలా బాగా కాజా చేసేవాళ్ళని, అంతేకాకుండా మంచి మెటీరియల్ దీనికి సంబంధించిన పిండి కానీ అదేవిధంగా ఆయిల్ కానీ అదేవిధంగా పంచదార కానీ అన్నీ కూడా క్వాలిటీ 1 క్వాలిటీ ఉండేటట్టు, కాజా కూడా చాలా మంచి రుచికరంగా ఉండేటట్టు కూడా మరి ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కార్యక్రమం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియదు. మనం కాజా తయారు చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని పంపిణీ చేయడం మరో ఎత్తు. 1 లక్ష కుటుంబాలకి పెంచాలంటే అసలు ఏ విధంగా మీ మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా పంపిణీ చేసే ప్రయత్నం? ఈ కాజా తయారు చేసిన తర్వాత మరి ఇవన్నీ కూడా బాక్సుల్లో పెట్టడం, అంటే బాక్స్ కూడా మంచి బాగా డిజైన్ చేసి ప్లాస్టిక్ బాక్స్లో కూడా పెట్టడం జరిగింది. మరి తర్వాత దాదాపుగా 70 టీంలు అంటే 700 మంది వర్క కూడా మరి ఈ పంచే కార్యక్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా పంపకంతో పాటు ఈ టీంలన్నీ కూడా 700 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 మంది కోఆర్డినేటర్స్ సమక్షంలో మరి నియోజకవర్గంలో నలుమూలను కూడా 4 మండలాల్లో విడదీసి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా పంపిణీకి ఇబ్బంది లేకుండా ఏ రోజు ఎంత మనకి ప్రొడక్షన్ వస్తుందో మరి ఎంత మందికి మనం కాజా అందజేయగలుగుతున్నాం దాన్ని అంతా కూడా అంచనా వేసి దాని ప్రకారం టీంలకు ఏ రోజు ఏ గ్రామంలో డిస్పాచ్ చేయాలో ఎన్ని బాక్సులు డిస్పాచ్ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. సుమారుగా అంటే మీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు? దాదాపుగా 130 గ్రామాలు ఉన్నాయి. మేమైతే ఇదంతా కూడా దాదాపుగా 200 బూతులు ఉండడం జరిగింది. ఈ 200 బూతులు ఉన్నాయి, దాంట్లో 10 బూతులకి ఒక కోఆర్డినేటర్ని పెట్టి వాళ్ళ కింద 2 టీంలు 3 టీంలు 4 టీంలు అలాగ గ్రామాలను పెట్టి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా కాజా తయారు చేసే వాళ్ళని తీసుకుని వచ్చి కాజా తయారు చేసి సుమారు 1 లక్ష కుటుంబాలకు అయితే మాత్రం ఈ కాజాను పంపిణీ చేస్తున్నారు. అంటే పార్టీలతో కానీ పార్టీలతో సంబంధం లేకుండా పండుగ అంటే ఇప్పుడు క్రిస్మస్ కానీ నూతన సంవత్సరం కానీ అదేవిధంగా సంక్రాంతి ఈ పండుగలన్నీ కూడా సంతోషంగా వాళ్ళతో పాటు నేను సంతోషంగా గడుపుకోవాలి, ఆనందదాయకంగా ఉండాలని చెప్పి అయితే మాత్రం రాజా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్తో సతీష్, ఏపీ 24/7 తూర్పుగోదావరి జిల్లా.